పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో జోరుగా ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. అలాగే రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పుల కుప్పలో ముంచారన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు వివేక్. అందుకే ఎంపీ అభ్యర్థి తన తనయుడు గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుందామన్నారు. తాను ఎంపీగా గెలిచాక రైతులకు, కార్మికులకు మరిన్ని సేవలు చేస్తానన్నారు అభ్యర్థి వంశీకృష్ణ. తన జీవితం ప్రజాసేవకే అంకితమన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రధాని మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారన్నారు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే 30,000 ఉద్యోగాలిచ్చిందని చెప్పారు. త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ట్రైనింగ్ ఇస్తామన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ యువ సమ్మేళనంలో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు 2,500 రూపాయలు నెలకి, అది కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. సింగరేణి కార్మికులు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదన్నారు పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ SRP 3 ఇన్క్లైన్ లో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. కొత్త బావులను నెలకొల్పుతామన్నారు. కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తానని తెలిపారు వంశీకృష్ణ. మెడికల్ అన్ఫిట్ పేరుతో కార్మికుల కష్టాన్ని బీఆర్ఎస్ సర్కార్ దోచుకుందన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సింగరేణిని బీజేపీ సర్కార్ ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు INTUC జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ గురించి ఈరోజు సింగరేణి సంస్థ 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో మోడీ నాయకత్వం, ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కలిసి ఏం మాట ఏం చేసినట్టు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి నువ్వు గెచ్చినట్టు ఏ నేను కొట్టినట్టు చేస్తా అనుకుంటా వీళ్ళు వాళ్ళిద్దరు లోపల ఒకటైపోయి సింగరేణి అమ్మకానికి పెట్టిండ్రు. బీజేపీ సర్కార్ కార్పొరేటర్ల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ నాయకులు ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని RK 5 6 SRP ఇన్క్లైన్ లో ఎన్నికల ప్రచారం చేశారు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి. AITUC, CPI కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో INTUC జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. 13 సీట్లు ఉండే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తోటి వాళ్ళిద్దరు కలిసి 13 సీట్లతో సింగరేణి సంస్థకి ఏ ఒక్క విషయంలో కూడా ఎందుకు ఉపాధి కల్పించలేదు. మీరు ఐటీ స్లాబ్స్ అనేది చెప్తున్నారు, ఐటీ స్లాబ్స్ కానివ్వండి, పర్క్స్ కానివ్వండి, ఒఫీషియల్స్కి వచ్చే పర్క్స్, కార్మికులకు ఎందుకు వస్తలేదు అని పర్క్స్ కానివ్వండి, సొంతింటి కళ కానివ్వండి, కొత్త బాయిలు కానివ్వండి, ఏ ఒక్క పని కూడా. 2 సీట్లతో తెలంగాణ తీసుకొచ్చినోడు 13 సీట్లతో కార్మికుడికి ఒక్క పని కూడా ఎందుకు చేసి పెట్టలేదని చెప్పి మీరందరూ ఆలోచించాలని కోరుతున్నాను. 10 ఏళ్ల మోదీ పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు. శ్రీరాముని కళ్యాణానికి 3 నెలల ముందే తలంబ్రాలు పంపిణీ చేయడం విడ్డూరమన్నారు. దేవుని పేరు చెప్పుకొని ఓట్ల లబ్ధి కోసం బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తుందని మండిపడ్డారు NSUA రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. 10 ఏళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఉద్యోగాల పేరుతో మోసం చేశాయని మండిపడ్డారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో NSUA ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటరీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు NSUA నాయకులు. అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టలు బయటకొస్తే దాన్ని మేమంతా కూడా ముందుండి స్వాగతించటం, ఇవాళ దాని సెంటిమెంట్ పెట్టి ఏదో ఓట్లు తండుకోవాలంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు, యువత గమనిస్తూ ఉన్నారు, ఇవాళ అందరూ కూడా ఆలోచించవలసినటువంటి కాలం ఆసన్నమైంది. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు వేరే వేరే కాదు మిత్రులారా, రెండు ఒకటే. బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇస్తున్నారు సమితి.
పెద్దపల్లిలో కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు సింగరేణి కార్మికులు, ఏఐటియుసి, ఆర్జీవన్ నేతలు. గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఏఐటియుసి పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు గోదావరి కనిలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వానికి కార్మికులు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా పేరు మార్చుకున్న నాడే ఇక్కడ ఉనికిని కోల్పోయిందన్నారు. కేసీఆర్ మరోసారి ప్రజలను మాయమాటలతో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు నేతలు. కార్మిక వర్గాన్ని బీఆర్ఎస్ బీజేపీ మోసం చేసిందన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి కని సివిల్ డిపార్ట్మెంట్ తో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కలిశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసిన కేసీఆర్ కార్మిక వర్గానికి క్షమాపణ చెప్పాలన్నారు రాజ్ ఠాకూర్. సింగరేణిలో మరి ప్రైవేటీకరణ అయింది, ఓపెన్ కాస్ట్ అయింది, ఒడ్డుకున్నారు, ప్రజలందరూ తిరస్కరించారు. మనం అడ్డంగా నిలబడి ఎందుకైనా మీ పదవి పోతే రాలే కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినావా? చేయలేదు. ఇలా మాట ఇస్తున్నా ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కానీ సింగరేణి కార్మికుడు కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అవినీతి జరుగుతుందంటే ఒక్కసారి వీడియో కాల్ రికార్డు ఏరి నాకు చెప్పాలి. నేను మాట ఇస్తున్న అమ్మ తోడు వారిని జైలుకి పంపకపోతే మీరు ఓటేసిన నాయకుడే కాదు అని చెప్తాను. మోదీ దేశ సంపదను అదానీ అంబానీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రామగుండం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.